शुक्लां भरदरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनध्याये सर्वविज्ञोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपाश्महे वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयिञ्च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాందం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైకనాథం పురాణం పదిహేడవ అధ్యాయం ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులరా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయముకు సమాధానం చెప్పుచున్నాను విను కర్మ వలన ఆత్మకు దేహదారణం సంభవించుతున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది శరీర ధారణం వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వల్ల ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలిత పరమేశ్వరుడు పార్వతీదేవి వివరించాడు దానిని మీకు వివరిస్తాను ఆత్మ ఎనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించున్నది అని అంగీరజుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఎంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించున్నాను కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణముగు చునను కావున అహం బ్రహ్మ అను వాక్యా వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు అప్పుడు ధనలోభుడితో ఆంగీర్యశ్యుట్లంటూ ఉన్నాడు ఈ దేహము అంతఃకరణ వృద్ధికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామయే సచిదానంద స్వరూపమైనదే పరమాత్మన అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరముకు అర్థము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వారిని వ్యాపారం నందు ప్రవర్తింపజేసే వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించున్నదే ఆత్మ ఎనబడను నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకును ఈ దేహేంద్రియాలని ఏది ప్రకాశింపచేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరముకు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశింప నశింపబడియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త సప్న సుక్ష్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి ఎందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొను ఇప్పుడు సూదంటు రాయిని పెట్టుకుని తిరిగినట్లు శరీరేంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉన్నని అని అనుకున్నదే ఆత్మ దీపము గాజుబుట్టులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా శ్రేహేంద్రియాలను ప్రకాశింపచేయున్నది ఆత్మ పరమాత్మ స్వరూపముటి వల్ల దానికి దారాపుత్రాలు దృష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వ్యాఖ్యమునందని త్వం అను పదమునకు కించిజ్ఞత్వాది జ్ఞత్వాది విశిష్టయందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞాతాద్విగుణ విశిష్టమైన ఫలిచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకాత్మమును బోధించును అలాగే ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద స్వరూపం ఒకటే నిలుచును అదియే ఆత్మదేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది వేదములలో దేన్ని సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపబడో అదియే ఆత్మ ఒక కుండును చూచి అది మట్టితో చేసినదో అని ఏ విధంగా గ్రహిస్తామో అట్లనే ఒక దేహాంతర్యామ యొక్క జీవాత్మ పరమాత్మయను అని జీవులు చే కర్మఫలం అనుభవింపు చేసేవాడు పరమేశ్వరుడు జీవులు ఆ కర్మఫను అనుభవితుడని తెలుసుకొను అందువల్ల మానవుడు గుణ సంపత్తి గలవాడై గురు శశ్రూషను నడిచి సంసార సంబంధములు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధితో దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలగను మంచి పనులు చేసినా గానీ ముక్తి లభింపదు అని ఆంగీర్చుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల అడుగుతూ ఉన్నాడు స్వస్తి ప్రజాభ్యాం పరిపాాలయంతా న్యాయనమార్గే మహిమేషాం గోబ్రాహ్మణేభ్య శుభంస్ నృత్యం లోకా సమస్త భవంతు సర్వే జనా భవంతు ఓం ధి శాంతి శాంతి